ఎట్టకేలకు బందరు పోర్టు పనులకు మోక్షం కలగనుంది. సీఎం జగన్ రేపు పోర్టు పనులు ప్రారంభించనున్నారు. ఉదయం 8:30కి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసి అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ మైదానంలో సభ నిర్వహిస్తారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా పరిశీలించారు. పోర్టుకి సంబంధించి తవసపూడిలో పనులకి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా రోడ్డు ఇరువైపుల ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, అలాగే ఎంపీ బాలశౌరి పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే హెలీప్యాడ్, రోడ్లు, సభా ప్రాంగణం, మౌలిక వసతులపై అధికారులతో మంత్రి రోజా సమీక్షించారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒకటి గుడివాడలో దాదాపుగా 9,000 టిట్కో హౌసుల్ని ఓపెన్ చేయబోతున్నారు. అలాగే ఈ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించబోతున్నారు. అలాగే 2,145 టిట్కో ఇళ్లు మచిలీపట్నంలో కూడా ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్నికల ముందు హడావిడిగా భూమి పూజలు చేసి పోయాడే గాని ఎక్కడైనా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాలన్న ఆలోచన లేకపోవటం అనేది మనం గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శంకుస్థాపన చేస్తే, ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి పనులు శరవేగంగా జరిగి అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. పోర్టు పనులు ఆలస్యం కావడానికి టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కోర్టులో కేసులు వేయడం వల్లే పోర్టు నిర్మాణం పనులు ముందుకు సాగలేదన్నారు మంత్రి. కేవలం ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా, నిజంగా, చిత్తశుద్ధితో ప్రత్యర్థులు కోర్టులతో వారికి ఉన్నటువంటి ఆయుధమైన, వారికి ఉన్నటువంటి బలమైనటువంటి కోర్టుల్ని, కోర్టుల్లో పెద్ద పెద్ద ఫీజులు ఇచ్చి ప్లేడర్లను పెట్టడం ద్వారా గడిచిన 3.5 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మాణానికి అడుగు ముందుకు పడనివ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సంకల్పం, జిల్లావాసుల సంకల్పం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, చిత్తశుద్ధి, దేవుడి దయతో వాళ్ళన్నీ సానుకూలమై పనులు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది 22వ తారీఖున. దానికి కావలసినటువంటి ఏర్పాట్లని సమీక్షించడానికి, పరిశీలించడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.